అండి నమస్తే అస్సలాం అలైకుం వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నంద్యాల నంద్యాల పట్టణంలోని 24వ వార్డు 501 నగర్ తిక్కుసామి దర్గా పకీర్పేట టీచర్స్ కాలనీ విద్యానగర్ కాలనీగా విస్తరించిన ప్రాంతం ఈ వార్డు పరిధిలో మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేద నిరుపేద ప్రజలు నివసించే ప్రాంతం ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యగా గత ఎన్నో సంవత్సరాలుగా తాగునీటి సమస్య వేధిస్తున్నది మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డులో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ గా పోటీకి నిలబడిన షేక్ షహనాజ్ కు వార్డు ప్రజలు తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇస్తే తప్పకుండా ఓట్లు వేసి గెలిపించి తీరుతామని మాటిచ్చారు ప్రజల సమస్యను ఎమ్మెల్యే శిల్పా రేవడి దృష్టికి తీసుకెళ్లిన కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షహనాజ్ షేక్ రహంతుల్లా తాగునీటి సమస్యను తీర్చాలని కోరారు ఈ సమస్యను తప్పకుండా తీరుస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకు ఇచ్చిన హామీని అతి కొద్ది కాలంలోనే పరిష్కరించి ప్రజల దాహార్తిని తీర్చడం జరిగింది వార్డులో ఉన్న ప్రజలు తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డికి స్థానిక కౌన్సిలర్ షేక్ షహనాజ్ వార్డు ఇన్ఛార్జ్ షేక్ రహంతుల్లా పనితీరును అభినందించారు తమ సమస్యను తీర్చిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మళ్ళీ గెలవాలని రాష్ట్రంలో సీఎంగా జగన్ మోహన్ రెడ్డి రావాలని కోరుతున్నారు నేను గోసరాజు నా పేరు నేను 24వ వార్డులో ఉంటాను కొన్ని సంవత్సరాల క్రితం ఆల్టర్నేటివ్ వాటర్ ఫెసిలిటీ మాకు ఇప్పుడు మన రామతుల్లా గారు కౌన్సిలర్ గారు మన రవిచంద్ర కిషోరెడ్డి గారు వచ్చిన దగ్గరించి మా వీధిలో నిత్యం వాటర్ ప్రాబ్లమే లేకుండా పోయింది మాకు ఇక్కడ రోడ్లు సీసీ రోడ్లు ఎక్సలెంట్గా వేయించినారు వాళ్ళు మాకు దీనివల్ల మంచి ఉపయోగం ఉంది రేపొద్దున వచ్చే తరతరాలు భావితరాలకి ఉపయోగపడేటట్టుగా విద్యా దీవెన విద్యా వసతులు మొత్తం అందినాయి మా పాపకి విద్యా దీవెన 30,700 రూపాయలు పడింది నా కూతురు హోమోపతి డాక్టర్ చదువుతుంది మాకు విద్యా దీవెన చక్కగా అందుతుంది ఈ సంవత్సరం వచ్చే ఇప్పుడు 3-4 సంవత్సరాలు అట్లానే అందుతుంది కానీ ఇప్పుడు మాత్రం జరిగే ఈ పనులన్నీ చాలా సమృద్ధిగా జరుగుతున్నాయి ఇక్కడ ఈ వార్డులో మేము మళ్ళీ కోరుకునేది ఏంటంటే మన ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి గారే రావాలా మన కౌన్సిలర్గా మన షహనాజ్ గారు మన రామతుల్లా గారు వీళ్ళు చేసిన సేవలు చాలా అత్యుతమైనవి వీళ్ళ వల్ల మాకు చాలా ఉపయోగాలు కూడా కలిగినాయి నాకు సెంటు భూమి కూడా ఇచ్చినారు నాకు సెంటు భూమి కూడా రావడం జరిగింది నాకు ఇక్కడ ఇంత ఇష్టం అంత భూమి కూడా లేదు నాకు భూమి కూడా రావడం జరిగింది కనుక మళ్ళీ మళ్ళీ వచ్చే తరాలకి వీళ్ళే రావాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా పేరు ఖైరాత్ బాషా ఉపగర్భ ప్రోగ్రాం వచ్చినప్పుడు మేమందరూ చెప్పినాము ఇదంతా మురికి కాలువతో నిండిపోయి ఉండే ఇదంతా సీసీ రోడ్లు వేసినారు డ్రైనేజ్ కూడా దీని నుంచి బాగాలేకుండా ఉండే డ్రైనేజ్ కూడా వేసినారు ఫస్ట్ వచ్చేసి సాయిబాబా నగర్ పక్కిరిపేటలో వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉండే ఆయన వచ్చినాక వాటర్ ప్రాబ్లం క్లియర్ చేసినారు మా అన్న శిల్పా రవికిషోర్ అన్న వచ్చినాక అంతా బాగానే చేసినాము గడప గడప పోరం వచ్చినప్పుడు చెప్పినాము మేము ఆయన చెప్పినందుకు స్పందించి మొత్తం క్లీన్ చేసేసినారు లేకుంటే గతంలో ఇది నేడు నాడు పొగరంలో చూడండి ఇంత గలీజ్గా ఉండే అంటే అంత గలీజ్గా ఉండే దోమలు గీమలు అంతా పూరా గలీజ్గా ఉండే అది అన్న వచ్చినాక బాగానే చేసినారు గతంలో ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ ఎవరు ఏం చేయలేదు వచ్చి చూడడం పోవడం ఇప్పుడు వేపిస్తాం రేపు వేపిస్తాం అని చెప్పినారు కానీ ఎప్పుడు వేపేయలేదు అన్న శిల్పా రవికిషోర్ అన్న ఒక్కసారి చెప్పినాము అంత క్లోజ్ చేసేసినారు దానికి నా పేరు ఏడిగా చిన్న నరసింహంలో డిజేబిలిటీ 81 ఇయర్స్ ఐఎమ్ ఓల్డ్ నాకు అప్పటి వరకు పింఛన్కు రేషన్కు అన్ని ఇబ్బంది పడినాము 2019 నుంచి 2020 నుంచి మాకు ఇంటి దగ్గరికి పింఛను వృద్ధాప్య పింఛను రేషను కాస్త తీసుకుపోవడము అలాంటివి బాగా సవ్యంగా జరుగుతున్నాయి ఇంకోటి నాకు డిజబిలిటీ వల్ల నాకు సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదు కాలే మా కౌన్సిలర్ గారి మేడం భర్త రమృతుల్లా గారు అమేసా నన్ను 3-4 సార్లు శిల్పా రవిచంద్ర రెడ్డి ఎమ్మెల్యే గారికి తోలుకపోయి పింఛన్ కూడా మళ్ళీ పెంచేటట్టు రెండవది సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి నాకు ఇంటి దగ్గర తెచ్చిచ్చారు ఇలాంటి సౌకర్యాలు మాకు ఈ ప్రభుత్వంలో బాగా జరిగినాయి ఎలాంటి మిషన్ల ఇబ్బంది పడకుండా ఇంటిగ్రేషన్ ఇంటికి వృద్ధాప్య పింఛను ఇంటికి కసు ఎత్తుకపోవడం లాంటివి జరుగుతున్నా మాకు ఇంతకంటే మేలు ఏ గవర్నమెంట్ ఇంతకుముందు చేయలేదు ఇప్పుడు వైఎస్ఆర్ జగన్ గారు బాగా చేస్తున్నారు శిల్పా రవిచంద్ర రెడ్డి గారు బాగా కూడా చూస్తున్నారు మనం మేడం కౌన్సిలర్ గారు 24వ వార్డు కౌన్సిలర్ గారు బాగా చూస్తున్నా ఆమె భర్త బాగా తిరిగి అన్ని సదుపాయాలు కలగజేస్తున్నారు సార్ అది నిజంగా నేను చెప్తున్నాను హమారా సాయిబాబా నగర్ పక్కిరిపేట హమారకు పిండి బడి మే గిండి బడి మే సభ్య అచ్చత రాసి దేతి హమారా బాడే కంప్లీట్ అయితే హమారా క్యాత సమస్యలు అయితే హమారా బాడే కంప్లీట్స్ బోలేతో
उन हमारे प्रॉब्लम से सॉल्व करते हैं। हमारे बाड़े में रोड नहीं बोले तो लास्ट को रोड आया हमारे को अच्छे तरह से उन्होंने रोड लेकर डाली हमारे को। हमारे पानी नहीं आता तो बोरिंग डालें क्या? हमारे पानी का सहूलत नहीं, पानी हमारे को दो रोज के बाद तीन रोज के बाद आता है तो पानी टाइम को छोड़ना को हमारे दो रोज के बाद तीन रोज के बाद पानी आया तो सीधा पानी आता नहीं हमारे। वैसे प्रॉब्लम भी हमें भैया को बोले थे काउंसलर भैया को हमारे वार्ड कहीं हमारे देखें पाइपा में पानी अच्छा आता है हमारे को। फज्जर से शाम को चार बजे तक हमारे पानी छोड़ दें हमारे क्या भी नहीं नील कहते अब टाइम ले पड़े इप्ड पाइप लाइन वेपचाक नील को दिग्व लेकिन बागना फोर्स वस्तनाई अंदर अतना नीलू अच्छे वेस्ट पोतनाई नीलू आईना बागनाई नीलू अभी बागेना अब करे स्तम गुंजना वैर् गुंजना గతంలో అసలు నీళ్ళు ఒక టైం లేదు పాడలేదు నా ఒంటి గంటకు రెండు గంటలకు అట్లా ఇడుస్తున్నాయి ఆ నీళ్ళు టైం లేదు దానికోసమే మేలుకొని ఉండాల్సి వస్తున్నది ఇప్పుడు ఏం లేదు టైం టు టైం నీళ్ళు ఇడుస్తున్నాడు నా పేరు ఇస్మాయిల్ మళ్ళీ శిల్ప కిషోర్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాము పైప్ లైన్ ఇప్పించినాడు లైన్ ఇగ్గించినాడు నిలబడి లైన్ కూడా ఇగ్గించినాడు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము నాకు ఆరోగ్యశ్రీ వచ్చింది నాకు హార్ట్ ఆపరేషన్ జరిగింది ఒక రెండు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో జరిగింది తర్వాత పింఛన్ వచ్చింది తర్వాత వచ్చేసి చెవిత ఒక రెండు సార్లు చెవిత పడింది ఈ ప్రభుత్వంలోనే బాగా జరిగింది ఎందుకంటే వాళ్ళ సొమ్ము దీన్ని మనం మళ్ళీ లేదని అనకూడదు బాగానే జరిగింది దేవుని దయ వల్ల ఇంకా జరుగుతుందని ఊహిస్తుంటున్నాం నా పేరు రమణ అండి మా సాయిబాబు నగర్ 24వ వార్డు మా కౌన్సిలర్ గారు షహనాజ్ గారు వాళ్ళ భర్త రంతుల్ల గారు ఏమి మా వార్డులో అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏం ఇంతకుముందు వాటర్ సమస్య ఎక్కువ ఉండేది అన్నగారు వచ్చిన తర్వాత మా శిల్ప రవేణ గారితో మాట్లాడి ఆయనతో కొట్లాడి మాకు వాటర్ ప్రాబ్లం లేకుండా చేసినారు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి నాకు ఇంతకుముందు ఆరోగ్యశ్రీ లేకుండా ఉండేది రవేణ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు తెప్పించుకున్నాం వాలంటరీ ద్వారా మా వాలంటరీ వచ్చేసి మా వహీద గారు తర్వాత ఇక్కడ మాకు ఇంటి స్థలం కూడా వచ్చింది నేను వేరే ఊరు నుండి వచ్చి ఇక్కడ 15 ఇయర్స్ నుంచి ఉన్నాను ఇక్కడ ఇంతవరకు నాకు ఏం లేదు ఏమి ఈ మధ్యనే అన్నగారి అవకాశం వల్ల ఇంటి స్థలం కూడా రిజిస్ట్రేషన్ పట్టా కూడా తీసేసుకున్నాను నేను ఏమి మా ఎమ్మెల్యే రవి గారు ఎప్పటికీ గెలవాలని మరియు సీఎం జగన్ అన్ననే కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము టైంకి 1వ తారీఖు కరెక్ట్గా పింఛన్ 5 గంటలకి తెచ్చిస్తున్నాడు బియ్యం అయితే 1వ తారీఖు 10 గంటల వరకు తెచ్చిస్తున్నారు మాకు జగన్ అన్న వస్తేనే వేయించడం జగన్ అన్నకి ఓటేస్తాం నా పేరు పద్మావతి మా ఇంటిలో జగనన్న పథకాలు అన్నీ లభించినాయి మాకు నా మనవరాలకు అమ్మ ఒడి నా కోడలకు విద్యా దీవెన మాకు అదేంది పొలాల గురించిది ఆ రైతు భరోసా పడింది అన్నీ మాకు అబ్బినాయి మళ్ళీ జగనన్న గెలిపించాలని మేము అనుకుంటున్నాము నేను గతంలో ఎప్పటి నుంచో చూస్తున్నాను ఏ ఎమ్మెల్యే సార్ కానీ ఇట్లా గడప గడప కానీ ఇంటింటికి కానీ తిరిగి అభివృద్ధి ఉందా లేదా అని కనుక్కోవడము చేపియడం అనేది ఎప్పుడు చూడలేదు ఈ మన శిల్ప రవి సార్ మాత్రం వచ్చి గడప గడప తిరిగి సమస్యలన్నీ కనుక్కొని ప్రజల వద్దకు వచ్చి మాట్లాడి సమస్యలు కనుక్కొని తర్వాత మొత్తం సాల్వ్ చేయడం అనేది ఈసారే చూస్తున్నాం సార్ అందువల్లే ఈ ఎమ్మెల్యే సారే గెలవాలని కోరుకుంటున్నాం నా పేరు ఏ నాగరత్నం 24వ వార్డు మెంబర్ని నేను గత 30 సంవత్సరాల కిందట మునిపల్లి నుంచి చామకాలకు కాలు మురికి కాలు ఉండేది అది పూర్తి బ్లాక్ అయిపోయింది మా కౌన్సిలర్ వచ్చిన తర్వాత అది పూర్తి క్లియర్ చేయించుకొని నీళ్ళు వర్షం నీళ్ళు వస్తే వీధంతా పట్టుకున్నాయి నీళ్లు అది కాలువ బాగా రిపేర్ చేయమంటే చేయించినాడు రోడ్డు కూడా 30 ఏళ్ళ కింద సిమెంట్ రోడ్డు వేసినారు పూర్తి డ్యామేజ్ అయింది మన కౌన్సిలర్ సార్ వచ్చినాక రోడ్డు సార్ రిక్వెస్ట్ చేసుకొని రోడ్డు వేసని చెప్పినాము కాలువలు వేసని చెప్పినాము రోడ్డు బాగా క్లియర్గా బాగా చేయించినాడు సారు ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ రోడ్డు ఓపెనింగ్ కూడా చేసినారు కాబట్టి మా కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ మళ్ళీ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడు వార్డులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చూద్దాం 12 లక్షలతో శ్రమదానం బ్రిడ్జ్ ప్రాంతంలో కల్వర్ట్ వాటర్ పైప్ లైన్ ప్యాచ్ వర్క్ చేయడం జరిగింది పక్కిరిపేటలో సిసి రోడ్లు డ్రైన్లు మెయిన్ రోడ్ కల్వర్ట్ నిర్మాణం టీచర్స్ కాలనీలో పైప్ లైన్ విద్యానగర్లో 42 లక్షల రూపాయలతో సర్వేపల్లి రాధాకృష్ణన్ పార్క్ నిర్మాణం సంక్షేమ పథకాలలో భాగంగా 72 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ 102 మందికి టిట్కో గృహాల పంపిణీ 4 కోట్ల వ్యయంతో ఎన్డీఆర్ నిధుల ద్వారా సాయిబాబా నగర్ ఆర్చ్ నుంచి మూలసాగరం వరకు దాదాపుగా 2.5 కిలోమీటర్ల పరిధిలో సిసి రోడ్ నిర్మాణం గడప గడపకు మన ప్రభుత్వం నిధుల నుండి సాయిబాబా నగర్ ప్రాంతంలో 19.6 లక్షలతో సిసి రోడ్లు నిర్మాణం ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు
దాదాపుగా వార్డులో నీటికి 5.25 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. 21.83 కోట్ల మేర ప్రత్యక్ష పరోక్షంగా అర్హులైన లబ్ధిదారులకు పథకాల లబ్ధి పొందారు. మాది 24వ వార్డు. నేను 24వ వార్డు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈ వార్డు కౌన్సిలర్ వచ్చి షేక్ షెహనాజు. మా నంద్యాల ఎమ్మెల్యే గారు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మేము ఇక్కడ మొట్టమొదటిసారి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి టికెట్తో మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ వార్డులోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మేము శ్రమదానం బ్రిడ్జి కాడ ఉన్నటువంటి కల్వర్టును కానీ అదేవిధంగా పోల్స్ను కానీ అదే మాదిరిగా మన డ్రైన్ను కానీ తర్వాత పక్కీర్పేటలో ఒక చిన్న సీసీ రోడ్లు రెండు కానీ అదేవిధంగా అక్కడ డ్రైన్ కానీ తర్వాత మెయిన్ రోడ్డుకు కల్వర్టు కానీ అదే మాదిరిగా ఈ మన ఎంప్లాయీస్ కాలనీలో కల్వర్టు కానీ తర్వాత మన విద్యానగర్లో పైప్ లైను టీచర్స్ కాలనీలో పైప్ లైను అదే మాదిరిగా గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా పైప్ మన డ్రైనేజ్ చేసి ప్రతి ఒక్క ఏరియాలో అన్ని ఏరియాల్లో మా వార్డు 24వ వార్డులో 42 లక్షలతో పార్కు నిర్మాణం జరిగింది. నిజంగా కూడా ఎంతో అధ్వానంగా సర్వేపల్లి రాధాకృష్ణ పార్క్ అనేది ఒకటి ఉండేది. ఆ పార్కును చాలా అధ్వానంగా ఉన్నటువంటి సమయంలో మా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మాకు మంచి పార్కును మా చిన్నపిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆయన మనస్ఫూర్తిగా ఈ పార్కు నిర్మాణం చేయడం జరిగింది. అదే మాదిరిగా షేక్ షెహనాజ్ గారు 24వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసే సమయాన వారు నేను 24వ వార్డుకు మంచినీటి సదుపాయాన్ని అందిస్తాను, ఖచ్చితంగా మంచినీటి సదుపాయం అందించిన తర్వాతనే వారు కోరుకున్నటువంటి లేబర్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతమున ప్రజలు కోరుకున్నటువంటి కోరిక నిజమైన కోరిక, నేను ఉన్నప్పుడు నా ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలి, వారు ఖచ్చితంగా మంచినీటిని ఎద్దడిని ఎదుర్కొంటున్నారు, ఆ ఎద్దడిని ఖచ్చితంగా నివారించాలి. నేను మరొకసారి నేను ఓటు అడగాలనుకుంటే నేను 2024 సంవత్సరంలో మీ వద్దకు రావాలంటే నేను ఓటు అడగాలంటే 24వ వార్డులో మంచినీటి సదుపాయం అందిస్తే నేను ఓటు అడుగుతానని చెప్పడం జరిగింది. నిజంగా కూడా మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఇది పొగడడం కాదు. అదేవిధంగా 24వ వార్డులో సంక్షేమ పథకాలు చాలా అంటే అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందినాయి. 72 మందికి ఇళ్ల పట్టాలు అందడం జరిగింది, స్థల పట్టాలు. అదేవిధంగా వాల్యుబుల్ అయినటువంటి స్థల పట్టాలను అందించినందుకు, అదే మాదిరిగా టిట్కో ఇండ్లను కూడా దగ్గర 102 మందికి టిట్కో ఇండ్లను కూడా ఇవ్వడం జరిగింది. దానిలో కూడా కొంతమందికి బీగాలు కూడా ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఏదైనా కానీ డ్రైనేజ్ విషయంలో కానీ నీటి విషయంలో కానీ మా సిబ్బంది కూడా బాగా పనిచేస్తున్నారు. తర్వాత సంక్షేమ పథకాలు అందించేటట్టు ఉన్న విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క సచివాలయం మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. వాలంటీర్స్ కూడా బాగా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వారికి సహకరిస్తున్నారు. దగ్గర వీరికి జనాలకు డీబీటీ ద్వారా టోటల్గా 22 కోట్ల చిల్లర మా వార్డులో సంక్షేమ పథకం అందింది. అదే మాదిరిగా 15 కోట్ల 65 లక్షలు డీబీటీ ద్వారా అందడము, అదేవిధంగా నాన్ డీబీటీ ద్వారా 6 కోట్ల 15 లక్షల 63 చిల్లర డబ్బు అందడము, అదేవిధంగా ఏదనగానే అమ్మఒడి ఆసరా చేయూత ప్రతి ఒక్క పథకానికి అందరూ అర్హులైన వారందరూ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దగ్గర మా వార్డులో 580 మంది పింఛనర్స్ ఉన్నారు, వారు కూడా ఖచ్చితంగా ఇది చేసుకున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు ఒక 3 ఉన్నారు, వారికి కూడా 10,000 చొప్పున పింఛన్ అందడము చాలా సంతోషకరమైన విషయము. వారిని చూస్తుంటే అవ్వ తాతలందరూ మరొకసారి జగనన్నను రావాలి, అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి మరొకసారి నెగ్గాలి, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కౌన్సిలర్ కమ్ ఇన్ఛార్జ్ ఖచ్చితంగా మరొకసారి ఉండాలని మేము చెప్పడం గొప్ప కాదు. వారు మన నంద్యాల ఎమ్మెల్యే గారు గడప గడపకు వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట, అదేవిధంగా ఈరోజు 150 కోట్లతో మన అమృత్ స్కీమ్కు సంబంధించిన నీటి సదుపాయం మా వార్డుకు ఎంతో ఉపయోగపడింది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడే పరిస్థితి, తెల్లవారుజామున ఎప్పుడంటే అప్పుడు నీళ్ళు వచ్చేటివి, అటువంటి పరిస్థితి లేకుండా సకాలంలో నీటి సదుపాయాన్ని అందించినటువంటి నీటిదాతగా మా రవిచంద్ర కిషోర్ రెడ్డి నిలబడము, అదేవిధంగా
మేము ఆయనకు మరొకసారి మా వార్డు ప్రజల తరపున మేము కూడా అండగా ఉంటూ ఆయన విజయానికి మా చేత శక్తిన కాడికి కృషి చేస్తామని అదే విధంగా మా వార్డు ప్రజలు కూడా గంటాపదంగా మరొకసారి రవేనను గుండెల్లో పెట్టుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వార్డులో అర్హులైన లబ్ధిదారులకు జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉందని జీవితం సంతోషంగా గడుపుతున్నామని ఇటువంటి ముఖ్యమంత్రి మరెన్నడూ రాడని మంచి మనసున్న జగన్మోహన్ రెడ్డి పాలన బహు బాగుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వెళ్లిపుచ్చుతున్నారు. ఇంటి వద్దకే పెన్షన్లు, రేషన్ సరుకులు, వాలంటీర్లు తమ సొంత కుటుంబ సభ్యుల సహకారం అందిస్తున్నారని, కౌన్సిలర్ పనితీరు బాగుందని తెలియజేస్తున్నారు. ప్రధానంగా గత ఎన్నో సంవత్సరాలుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడేవారమని, నీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు, అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. జగనన్నే సీఎంగా కావాలని, శిల్పా రవిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని, తమ మద్దతు ఓట్లను వేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. ఇటువంటి రాజకీయ పలుకుబడి లేని షేక్ షహనాజ్ను 21వ వార్డు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తమపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆర్నిషలు వార్డు అభ్యున్నతికి కష్టపడి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వార్డులో తిరుగులేని నాయకులుగా ప్రజలందరి మన్ననలను పొందుతున్నారు.